గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు కె విష్ణువర్ధన్ రెడ్డి, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, చెట్టుపేచెస్ తాళ్ళపెంట, పెనుపల్లి మండల్, ఖమ్మం డిస్ట్రిక్ట్. మనం ఇంతకుముందు అధ్యాయంలో ఆల్రెడీ కణాలు, కణాంగాలు, వివిధ కణాంగాల యొక్క విధుల గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా కణం జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని కూడా తెలుసుకుందాం. ఈరోజు మనం జీవుల యొక్క ప్రాథమిక నిర్మాణాల్లో తరువాత దశ అయినటువంటి కణజాలాల గురించి తెలుసుకోబోతున్నాం. ఏక మరియు బహుకణజీవుల గురించి మీరు ఇంతకుముందు తరగతుల్లో నేర్చుకుని ఉన్నారు. ఏక కణజీవులు ఒకే కణంతో ఏర్పడి ఉండగా బహుకణజీవులు మాత్రం ఒకటి కంటే ఎక్కువ కణాలతో ఏర్పడి ఉన్నాయి. అమీబా లాంటి ఏక కణజీవుల్లో ఉన్న ఏకైక కణం అన్ని విధులను నిర్వహిస్తుంది. కానీ బహుకణజీవుల్లో కొన్ని కణాలు గుంపులుగా ఏర్పడి ప్రత్యేకమైన విధులు నిర్వహిస్తాయి. ఈ కణాల గుంపులనే మనం కణజాలాలు అంటాం. ఈ కణజాలాలు అవయవాలుగా ఏర్పడతాయి. మన చుట్టూ ఉన్న మొక్కలు చాలా వరకు బహుకణజీవులు. ఈ బహుకణజీవులైనటువంటి మొక్కలు జంతువుల్లాగానే పెరుగుదల, విసర్జన, ప్రత్యుత్పత్తి లాంటి జీవక్రియలు నిర్వహిస్తూ ఉంటాయి. మీకు తెలుసు, దీంతోపాటు మొక్కలకు మాత్రమే ప్రత్యేకమైన జీవక్రియ కిరణజన్య సంయోగక్రియ. ఈ కిరణజన్య సంయోగక్రియ ద్వారానే భూమిపై ఉన్నటువంటి జీవజాలం మొత్తానికి ఆహారం తయారు చేయబడుతున్నది. ఈ జీవక్రియలు నిర్వహించడానికే కణాలు సమూహాలుగా చేరి కణజాలాలుగా ఏర్పడతాయి. ఇంతకుముందు తరగతుల్లో మన ఉపాధ్యాయులు వివిధ కృత్యాలను నిర్వహించారు. ఆ కృత్యాల ద్వారా మీరు వేరు, కాండం, పత్రాలు లాంటి భాగాల్లో ఉండే కణజాలాలను గమనించారు. మరొకసారి వాటి గురించి క్లుప్తంగా చర్చించుకుందాం. ఇంతకు ముందు కృత్యంలో మీరు గమనించిన ఉల్లిపోర కణాలను మరొకసారి చూద్దాం. ఈ కణాలను గమనించినప్పుడు ఒకే రకమైన కణాలు ఒక క్రమ పద్ధతిలో గుంపులుగా ఏర్పడడం మనం గమనించాం. అలాగే మీరు పత్రం పైపొరను కూడా గమనించారు. పత్రం పైపొరను గమనించినప్పుడు ఇక్కడ కూడా కణాలు గుంపులుగా కనిపించినప్పటికీ కొన్ని కణాలు మాత్రం ప్రత్యేకమైన ఆకారంలో ఉండడం గమనించాం. పత్ర రంధ్రాలకు ఉన్నటువంటి రక్షక కణాలు కొంచెం ఆకారంలో మార్పు చెంది ఉండడం కూడా గమనించాం. అదేవిధంగా మీరు వేరుకొన, కాండం, అడ్డుకోతలను కూడా పరిశీలించారు. ఇక్కడ మీరు ఇంతకుముందు కంటే ఎక్కువ విభిన్నమైన కణాల సమూహాలను గమనించి ఉంటారు. ఈ విభిన్నమైన కణా సమూహాలు విభిన్నమైన విధులు నిర్వహిస్తూ ఉంటాయి. ప్రతి ప్రత్యేక కణ సముదాయం ప్రత్యేక విధులను కలిగి ఉంటుంది. ఇక్కడ మీరు విభిన్న కణ సమూహాలను గమనించవచ్చు. దాదాపుగా ఒకే నిర్మాణం కలిగి ఉన్న కణ సమూహాలు ఒకే రకమైన విధులు నిర్వహిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఒకే నిర్మాణం కలిగి ఒకే విధులు నిర్వహించే కణ సమూహాలే కణజాలాలు. దాదాపుగా ఒకే విధమైన నిర్మాణం కలిగి ఒకే విధులు నిర్వహించే కణాల సమూహమే కణజాలం. మరొక్కసారి నిర్వచనాన్ని చూద్దాం. దాదాపుగా ఒకే విధమైన నిర్మాణం కలిగి ఒకే విధులను నిర్వహించే కణాల సమూహాన్నే కణజాలం అని అంటాం. మొక్కల్లోని కణజాలాలను వాటి విధుల ఆధారంగా ప్రధానంగా నాలుగు రకాలుగా విభజించారు. అవి మొక్క భాగాలన్నింటిలో పెరుగుదలను, మరమ్మత్తులను నిర్వహించే విభాజ కణజాలాలు, పై పొరలను ఏర్పరిచే త్వచ కణజాలాలు, వృక్ష దేహాన్ని ఏర్పరుస్తూ ఇతర కణజాలాలను సరైన స్థితిలో ఉండేలా చేసే సందాయక కణజాలాలు, అదేవిధంగా పదార్థాల రవాణాకు ఉపయోగపడే ప్రసరణ కణజాలాలు. ముందుగా విభాజ కణజాలాలు పరిశీలిద్దాం. రంజనం చేసిన కాండం కొనను పరిశీలించినప్పుడు కాండం కొన భాగాలు, పార్శ్వభాగాలు, అదేవిధంగా ఇతర కణజాలాల పొరల మధ్యలో కూడా ఈ విభాజ కణజాలం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విభాజ కణజాలం ఉన్న స్థానాన్ని బట్టి ఇందులో మూడు రకాలు. అవి అగ్ర విభాజ కణజాలం, పార్శ్వ విభాజ కణజాలం,
ఇక మూడవది మరియు చివరిదైనటువంటి మధ్యస్థ విభాజ్య కణజాలం. ముందుగా అగ్ర విభాజ్య కణజాలం గురించి తెలుసుకుందాం. ఈ విభాజ్య కణజాలం కాండం మరియు వేరు పొడవు పెరిగే భాగాల్లో ఉంటుంది, అంటే కొన భాగాల్లో ఉంటుంది. కాబట్టి ఈ విభాజ్య కణజాలం వల్ల కాండం లేదా వేరు పొడవు పెరగడం అనేది జరుగుతుంది. ఇక రెండవ రకానికి చెందినటువంటి విభాజ్య కణజాలం పార్శ్వ విభాజ్య కణజాలం. ఇది మొక్క పార్శ్వపు అంచుల చుట్టూ వర్తులంగా పెరుగుదలను కలిగించే కణజాలం. అంటే మొక్క కాండం యొక్క వ్యాసం పెరగడానికి ఈ కణజాలం ఉపయోగపడుతుంది. ఇక మూడవది మరియు చివరిదైనటువంటి విభాజ్య కణజాలం మధ్యస్థ విభాజ్య కణజాలం గురించి తెలుసుకుందాం. ఈ విధమైన విభాజ్య కణజాలం సాధారణంగా ఏకదళ బీజాల్లో మనం గమనించవచ్చు. ఇది ఏకదళ బీజాల్లో కణుపుల వద్ద సాధారణంగా ఉంటుంది. కణుపులు పొడవెదగడానికి ఇది సహాయపడుతుంది. అదేవిధంగా కొత్త కొమ్మలు పత్రాలు ఏర్పడడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. విభాజ్య కణజాలంలోని కణాలు ఈ క్రింది సాధారణ లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ కణాలు చిన్న కణాలు మరియు పలుచని కణ కవచాన్ని కలిగి ఉంటాయి. ఈ కణాలు స్పష్టమైన కేంద్రకాన్ని మరియు తగినంత జీవ పదార్థాన్ని కలిగి ఉంటాయి. ఈ కణాలు ఖాళీ లేకుండా దగ్గర దగ్గరగా అమరి ఉంటాయి. ఇవి ఎప్పుడూ విభజన చెందగలిగే శక్తిని కలిగి ఉంటాయి. మొక్క కణజాలాల్లో మరొక ముఖ్యమైన కణజాలం త్వచ కణజాలం. ఇది మొక్క దేహ ఉపరితలం అంతా కప్పి ఉంచి లోపలి కణజాలాలన్నింటినీ రక్షిస్తూ ఉంటుంది. సాధారణంగా త్వచ కణజాలం ఒక వరుస కణాలను కలిగి ఉంటుంది. కణాల విభిన్నతను చూపిస్తుంది. విభాజ్య కణజాలంలోని కణాలతో పోలిస్తే త్వచ కణజాలంలోని కణాలు మందమైన గోడలను కలిగి ఉంటాయి. వాటి విధులు మరియు స్థానాలను బట్టి ఈ కణజాలం మూడు రకాలుగా విభజించబడింది. అది బాహ్య చర్మం, మధ్యత్వచం మరియు అంతత్వచం. మనం పత్రం పైపర్ను పరిశీలించినప్పుడు ఆకు బాహ్య చర్మంలో మనకు చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తాయి. వాటినే మనం పత్రరంధ్రాలు అంటాం. వాటిని ఆవరించి మూత్రపిండాకారపు కణాలను మనం గమనించాం. ఆ మూత్రపిండాకారపు కణాలని రక్షక కణాలు అని అంటాం. పెద్ద చెట్లలో త్వచ కణజాలం బాహ్య చర్మం పైన అనేక పొరలను ఏర్పరుస్తుంది. అలా ఏర్పరచడం వల్ల ఏర్పడేదే ఈ బెరడు. మొక్కలలో ఈ బాహ్యచర్మ కణాలు నీటి నష్టాన్ని నివారించడం, కొమ్మలు విరగడం చేరడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాలను నివారించడం, అదేవిధంగా పరాన్నజీవులు రోగకారక జీవుల దాడి మొదలైన వాటి నుండి రక్షిస్తూ ఉంటాయి. వాయు మార్పిడికి బాష్పోత్సేకానికి అవసరమైనటువంటి పత్రరంధ్రాలు, అదేవిధంగా నేల నుండి నీరు మరియు లవణాల సంగ్రహణకు అత్యవసరమైన మూలకేశాలు కూడా ఈ త్వచ కణజాలం నుండే ఏర్పడతాయి. మొక్క కణజాలాల్లో మరొక ప్రధానమైన కణజాలం సంధాయక కణజాలం. మీరు కాండం అడ్డుకోతను పరిశీలించినప్పుడు పెద్దవిగా ఉండి కేంద్రకం ప్రస్ఫుటంగా కనిపించేటువంటి కణాలను మీరు గమనించారు. ఈ కణాలే సంధాయక కణజాలాన్ని ఏర్పరుస్తాయి. మొక్క దేహంలో ఎక్కువ భాగం ఈ కణజాలంతోనే ఏర్పడుతుంది. సంధాయక కణజాలం ఆహారం నిల్వ చేయడానికి, యాంత్రికంగా మొక్కకు బలాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా సంధాయక కణజాలంలో ముఖ్యంగా మూడు రకాల కణజాలాలు ఉన్నాయి. అందులో మొదటిది మృదు కణజాలం, రెండవది స్థూలకోణ కణజాలం, మూడవది దృఢ కణజాలం. ముందుగా మృదు కణజాలం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మృదు కణజాలంలోని కణాలు మృదువుగా పలుచని గోడలు కలిగి వదులుగా సంధించబడి ఉంటాయి. ఈ మృదు కణజాలం యొక్క నిర్మాణం మరియు విధులను బట్టి ఇందులో మూడు రకాలు. అందులో మొదటిది హరితయుత మృదు కణజాలం, రెండవది వాయుయుత మృదు కణజాలం, మూడవది నిల్వ చేసే కణజాలం. ముందుగా హరితయుత మృదు కణజాలం గురించి తెలుసుకుందాం. ఇది మొక్కల పత్రాల్లో ఉంటుంది. హరిత రేణువుల్ని కలిగి ఉండే మృదు కణజాలాన్నే మనం హరితయుత మృదు కణజాలం అంటాం.
ఈ మృదు కణజాలం మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియకు సహాయపడుతుంది. ఇక రెండవ రకానికి చెందినటువంటి మృదు కణజాలం వాయుత మృదు కణజాలం. ఇక్కడ ఈ కణజాలంలో మనం గాలిగదులను స్పష్టంగా గమనించవచ్చు. ఈ మృదు కణజాలం సాధారణంగా నీటి మొక్కల్లో మనం గమనించవచ్చు. నీటి మొక్కల్లో నీటిలో మునిగి ఉన్నటువంటి భాగాలకు వాయు సరఫరా, అదేవిధంగా నీటిపై మొక్కలు తేలియాడడం కోసం కూడా ఈ వాయుత మృదు కణజాలం ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక మూడవ రకానికి చెందినటువంటి మృదు కణజాలం నిల్వ చేసే కణజాలం. ఇందులో సాధారణంగా నీరు, ఆహారం, వ్యర్థ పదార్థాలు నిల్వ చేయబడతాయి. సంధాయక కణజాలంలోని తరువాత రకానికి చెందినటువంటి కణజాలం స్థూలకోణ కణజాలం. మృదు కణజాల కణాలతో పోల్చినప్పుడు ఈ స్థూలకోణ కణజాలంలోని కణాలు కొంచెం దళసరి గోడలను కలిగి పొడవుగా ఉంటాయి. ఈ కణజాలంలోని కణాలు క్రమరహిత కణ కవచాలను కలిగి ఉంటాయి. ఇవి మొక్కకు యాంత్రిక ఆధారాన్ని ఇవ్వడంతో పాటు బలమైన గాలులు వీచినప్పుడు మొక్క విరిగిపోకుండా తేలిగ్గా వంగిపోవడానికి ఈ కణజాలం ఉపయోగపడుతుంది. సంధాయక కణజాలంలోని మరొక రకమైన కణజాలం దృఢ కణజాలం. పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి దృఢ కణజాలం సెల్యులోజ్ మరియు లిగ్నిన్తో నింపబడిన కణాలను కలిగి ఉండి నిర్జీవంగా ఉంటుంది. ఈ కణజాలం కూడా మొక్కకు యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది. దారువులో కనిపించే దారునారలు, అదేవిధంగా కొబ్బరిలోని ఫలకవచం, తర్వాత కొబ్బరి పీచు, అదేవిధంగా ప్రత్తిలోని దారాలు, ఇవన్నీ దృఢ కణజాలానికి ఉదాహరణలు. మొక్కలు వేర్ల ద్వారా నీటిని గ్రహిస్తాయన్న సంగతి మీకు తెలుసు. ఇలా గ్రహించబడిన నీరు మొక్కలోని అన్ని భాగాలకు సరఫరా చేయబడాలి. ముఖ్యంగా కిరణజన్య సంయోగక్రియకు నీరు అవసరం కాబట్టి పత్రాలకు కూడా ఆ నీరు సరఫరా జరగాలి. అదేవిధంగా కిరణజన్య సంయోగక్రియ ద్వారా పత్రాల్లో ఏర్పడినటువంటి పిండి పదార్థం మొక్కలోని మిగతా భాగాలన్నిటికీ సరఫరా చేయబడాలి. మొక్కలలో ఈ ప్రక్రియను నిర్వహించే కణజాలమే ప్రసరణ కణజాలం. ఇది రెండు రకాలుగా వర్గీకరించబడింది. నీరు మరియు లవణాలను సరఫరా చేసే విభాగం దారువు, అదేవిధంగా పోషక పదార్థాలను రవాణా చేసే కణజాలం పోషక కణజాలం. వేర్లు నేల నుండి గ్రహించినటువంటి నీరు మరియు పోషక పదార్థాలను మొక్కలోని ఇతర భాగాలకు అందించేది దారువు. ఈ దారువులో పొడవైన దారు కణాలు, దారు నాళాలు, తంతువులు, అదేవిధంగా మృదు కణజాలం ఉంటాయి. ఇందులో మృదు కణజాలం తప్ప మిగిలిన కణాలన్నీ కూడా నిర్జీవ కణాలే. కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలోని ఆకుపచ్చని భాగాల్లో తయారైన పిండి పదార్థాన్ని ఇతర భాగాలకు సరఫరా చేసేదే పోషక కణజాలం. ఈ పోషక కణజాలంలో పొడవైన చాలనీ కణాలు, చాలనీ నాళాలు, సహకణాలు, తంతువులు, మృదు కణజాలం మొదలైనవి ఉంటాయి. ఇదంతా సజీవ కణజాలమే. ఈ విధంగా దారువు దాదాపుగా నిర్జీవ కణజాలాన్ని కలిగి ఉండగా పోషక కణజాలం సజీవ కణజాలం. ఇప్పుడు మొక్కలోని కణజాలాలన్నింటినీ ఫ్లో చార్ట్ ద్వారా తెలుసుకుందాం. వృక్ష కణజాలాలను నాలుగు రకాలుగా వర్గీకరించారు. అందులో మొదటిది పెరుగుదలను నిర్వహించే విభాజ కణజాలం, మొక్క లోపలి కణజాలాలను రక్షించే త్వచ కణజాలం, వృక్ష దేహాన్ని ఏర్పరిచే సంధాయక కణజాలం, పదార్థాల రవాణాకు సహాయపడే ప్రసరణ కణజాలం. విభాజ్య కణజాలం యొక్క స్థానాన్ని బట్టి తిరిగి దీన్ని మూడు రకాలుగా వర్గీకరించారు. అందులో మొదటిది అగ్ర విభాజ్య కణజాలం, రెండవది పార్శ్వ విభాజ్య కణజాలం, మూడవది మధ్యస్థ విభాజ్య కణజాలం. సంధాయక కణజాలాన్ని తిరిగి మూడు రకాలుగా వర్గీకరించారు. అందులో మొదటిది స్థూలకోణ కణజాలం, రెండవది దృఢ కణజాలం, మూడవది మృదు కణజాలం. ప్రసరణ కణజాలాన్ని తిరిగి రెండు రకాలుగా వర్గీకరించారు. అందులో మొదటిది నీటిని మరియు లవణాలను సరఫరా చేసే దారువు, రెండవది పోషక పదార్థాలను రవాణా చేసే పోషక కణజాలం. మృదు కణజాలాన్ని తిరిగి మూడు రకాలుగా వర్గీకరించారు. అందులో మొదటిది హరితరేణువుల్ని కలిగి ఉండే హరితయుత మృదు కణజాలం, గాలిగదుల్ని కలిగి ఉండే మృదు కణజాలం,
వాయుత మృదు కణజాలం, అదేవిధంగా నీరు మరియు ఆహారం వ్యర్థ పదార్థాలు నిల్వ చేసే కణజాలం, నిల్వ చేసే మృదు కణజాలం. ఈ పాఠ్యాంశం ద్వారా మనం ఏం నేర్చుకున్నామో మరొకసారి పునర్విమర్శ చేసుకుందాం. ఒకే నిర్మాణం కలిగి ఒకే విధిని నిర్వహించే కణాల సమూహాన్ని కణజాలం అంటారు. కణజాలాలు నాలుగు రకాలు. అవి మొదటిది పెరుగుదల మరమ్మత్తును నిర్వహించే విభాజ కణజాలం, రెండవది మొక్క యొక్క పైపొరలను ఏర్పరిచే త్వచ కణజాలం, మూడవది వృక్ష దేహాన్ని ఏర్పరిచే సంధాయ కణజాలం, నాలుగవది పదార్థాల రవాణాన్ని నిర్వహించే ప్రసరణ కణజాలం. విభాజ కణజాలాన్ని తిరిగి మూడు రకాలుగా వర్గీకరించారు. అవి అగ్ర, పార్శ్వ మరియు మధ్యస్థ విభాజ కణజాలాలు. త్వచ కణజాలం మొక్క యొక్క దేహ భాగాలను రక్షిస్తుంది. పత్రరంధ్రాలు, మూలకేశాలు త్వచ కణజాలంలో భాగమే. సందాయ కణజాలం తిరిగి మూడు రకాలుగా విభజించబడింది. అవి మృదు కణజాలం, స్థూలకోణ కణజాలం మరియు దృఢ కణజాలం. ప్రసరణ కణజాలంలో ధారువు మరియు పోషక కణజాలాలు ఉంటాయి. ధారువు నీరు మరియు లవణాలను, పోషక కణజాలం ఆహార పదార్థాలను రవాణా చేస్తాయి. మన అభ్యసనాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి ప్రయత్నించండి. కణజాలం అంటే ఏమిటి? కణజాలాల గురించి క్లుప్తంగా వివరించండి. అగ్ర మరియు పార్శ్వ విభాజ్య కణజాలాల మధ్య తేడాలు రాయండి. సందాయ కణజాలాలలో రకాలను ఫ్లో చార్ట్ ద్వారా చూపండి. హరిత మరియు వాయుత మృదు కణజాలాల మధ్య తేడాలు రాయండి. ప్రసరణ కణజాలం రకాలను తెలిపి వాటి విధులను రాయండి. స్థూలకోణ కణజాలం, దృఢ కణజాలం మధ్య తేడాలు రాయండి. పత్రరంధ్రం పటం గీచి భాగాలు గుర్తించండి. హరిత, వాయుత నిల్వ చేసే కణజాలాలు అన్నీ మృదు కణజాలాలే అయినా వాటికి వేరువేరు పేర్లు ఎందుకు వచ్చాయి? మొక్కలలోని కణజాలాలన్నింటినీ తెలిపే ఫ్లో చార్ట్ను గీయండి.